హాయ్ వ్యూవర్స్, 8 వీక్ నామినేషన్స్ లో టోటల్ 6 మెంబర్స్ ఉన్నారు. సో ఈ ఆరుగురిలో కూడా 5 మంది సేఫ్ జోన్లోకి వెళ్తే ఒక్కరు ఎలిమినేట్ అవుతారు. సో ఎవరు ఎలిమినేట్ అయ్యారో ఈ వీడియోలో చూసేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి మీ సపోర్ట్ ఇవ్వండి. ఇక ఈ వారం నామినేషన్స్లో ఉన్న కంటెస్టెంట్స్లో 3 మెంబర్స్ అంటే షణ్ముఖ్, మానస్, శ్రీరామ్ ఈ ముగ్గురు కూడా సేఫ్ జోన్లోనే ఉంటారు. సో వీరైతే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కాబట్టి సేఫ్ అవుతారని అందరికీ తెలుసు. ఇక రవి, సిరి కూడా ఆల్మోస్ట్ సేఫ్ జోన్లో ఉన్నారని మనకి తెలుసు. సో ఈ వారం దీవాళీ స్పెషల్గా ఏవైనా ఆఫర్ ఇచ్చి నో ఎలిమినేషన్ అంటే తప్ప లోబో ఎలిమినేట్ అవుతాడని మనందరికీ తెలుసు. ఎందుకంటే ఓటింగ్లో తనే లీస్ట్లో ఉన్నాడు కాబట్టి. సో 8 వీక్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది లోబో. ఈ వారం అయితే లోబో ఎలిమినేట్ అయిపోయాడు. అంతేకాకుండా ఈ వారం లోబోకి స్క్రీన్ స్పేస్ కూడా పెద్దగా ఇవ్వలేదు, చాలా డల్గా కూడా కనిపించారు. ఎందుకు డల్ అయ్యాడంటే సాటర్డే ఎపిసోడ్లో తను ఓపెన్గా ఎవరు చూడట్లేదని హౌస్మేట్స్ గురించి ఓపెన్ అయిపోయాడు కాబట్టి. అది అందరూ విన్నారని తెలిసిన తర్వాత తనలో తానే చాలా ఫీల్ అయ్యి చాలా లోన్లీగా ఉన్నాడు. కానీ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లో మాత్రం తనకు 100% అయితే తను పర్ఫామ్ చేశాడు. ఎందుకనంటే పేడలో నుంచి ముత్యాలను వేరడం ఒక్కొక్కసారి ఒక్కొక్కటి, అది 70 ముత్యాలని వేరడం అంటే చిన్న విషయం కాదు. అందులోనూ తనకున్న పర్సనాలిటీకి అదైతే చాలా డిఫికల్ట్. ఒకవేళ ఈ వీక్ యానీ మాస్టర్ కానీ నామినేషన్స్లో ఉండి ఉంటే మాత్రం యానీ మాస్టర్ ఎలిమినేట్ అయిపోయి లోబో సేఫ్ జోన్లోకి వెళ్ళేవాడు. కానీ తన బ్యాడ్ లక్ కారణంగా యానీ మాస్టర్ నామినేషన్స్లో లేకపోవడం, అందులోనూ స్ట్రాంగ్ కంటెస్టెంట్ నామినేట్ అవ్వడం కూడా లోబోకి బ్యాడ్ లక్ అనే చెప్పుకోవాలి.